జబ్బుది, మచ్చలది, బక్కజిక్కిన గొర్రె దేవునికి బలివ్వకూడదని పాత నిబంధనలో ఉంది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనం యేసుక్రీస్తు రక్తమును బట్టి, అక్షరాన్ని బట్టి కాక ఆత్మను బట్టి మనమందరము కూడా నీతివంతులుగా చేయబడ్డాం. మనమందరము కూడా ఆయన శిష్యులుగా పిలువబడ్డాం. మనమందరము కూడా యేసు ప్రభువుకి వారసులుగా, వారసురాండ్రుగా ఉండడానికి పిలువబడ్డాం. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనమందరము కూడా కుంటివాడివా, గుడ్డివాడివా, మరణకరమైన వ్యాధితో నువ్వు ఉన్నావా, నువ్వు చిన్నపిల్లవా, యవనస్తురాలువా, ముసలివాడివా, చదువుకున్నావా, చదువుకోలేదా అనే భేదభావం లేకుండా ప్రతి ఒక్కరిని వాడుకోవడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నేను వాడబడటానికి నేను సిద్ధంగా ఉన్నానా? ఆయన వాడుకోవడానికి రెడీగా ఉన్నాడు. వాడబడటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధమే అని నీవు ఆయన చేతుల్లో పెట్టుకోబట్టడానికి నీ మనసు అంగీకరిస్తుందా? అంగీకరించాలి.